రాష్ట్రంలోని అన్ని మైనారిటీ వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సమాజానికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ దక్షిణ భారతదేశంలోని కాథలిక్ క్రిస్టియన్ కమ్యూనిటీ అధినేత కార్డినాల్ పూలా అధోనిని కలిశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి మంత్రి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులు ఇతర మైనార్టీలకు వారి హక్కులు, ఆస్తులు, మతపరమైన స్వేచ్ఛకు రక్షణ భద్రత కల్పించనుందని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో మైనార్టీలకు, ముఖ్యంగా క్రిస్టియన్ వర్గాలకు ఇచ్చిన నిర్దిష్ట వాగ్దానాలను నెరవేర్చాలని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలలో అభద్రతా భావాన్ని పెంపొందించిందని విమర్శించారు. పాస్టర్లపై దాడుల వంటి ఘటనను ఉపసంహరిస్తూ బీజేపీ సత్వర చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన పిల్లల చదువు కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అన్నపూర్ణ అనే మహిళ విషయంలో కేటీఆర్ పెద్ద మనసు చాటుకున్నారు. అన్నపూర్ణ బాధలు విన్న తర్వాత ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు. బంజారాహిల్స్లో ఉన్న తన ఇంటికి పిలిపించుకుని చెక్కును అందించారు. తన కూతురు విద్య కోసం, కుటుంబ ఆర్థిక సహాయం కోసం సహకారం అందించిన కేటీఆర్కి అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపింది. హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి తన సమస్యపై దరఖాస్తు ఇచ్చేందుకు ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్కు చెందిన అన్నపూర్ణ 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి హైదరాబాద్కు వచ్చింది. ప్రజావాణిలో 4 సార్లు దరఖాస్తు ఇచ్చినా ఏమాత్రం స్పందన లేదని తెలిపింది. అయితే చివరిగా తెలంగాణ భవన్ వెళ్లి కేసీఆర్ను, కేటీఆర్ను కలిస్తే మీకు కొంత అండ దొరుకుతుందని చెబితే తెలంగాణ భవన్ చేరుకున్నానని తెలిపింది. కేటీఆర్ని కలిసిన వెంటనే ఆయన ఆమె బాధ విని తన వ్యక్తిగత స్థాయిలో 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారన్న అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కష్టసుఖాలు వినడానికి, సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి కేటీఆర్ ముందుకు వచ్చారన్న అన్నపూర్ణ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల దర్బార్కి వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నారంటే పెట్టుకున్నాను. శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకున్నారు ప్రజా దర్బార్కి. మళ్ళీ వచ్చి సరే ఒక మెసేజ్ అవ్వాలని వచ్చింది, మీరు రిజిస్టర్ అయిందని వచ్చింది, మీరు మెసేజ్ వస్తామని ఒకసారి చెప్పారు. వచ్చారు సరే మళ్ళీ పెట్టుకుందాం. ఒకసారి చెప్పడం సార్ ఆయన లేవని సార్ సార్ దగ్గరకన్నా వెళ్తుంది కదా. ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా. మధ్యలోనే మనకి ఇలా మాట్లాడేకుండా చేయకుండా వెళ్తాను కదా అనుకుని పెట్టేసుకొని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నాకు ఏ పని జరగదని అనిపించింది సార్. నాకు మీద అనుకోండి ఇంకా మా బాబుకి మా పాపకు ఫోన్ చేసి నాన్న మీ మమ్మీని మర్చిపోండి లేదని చెప్పేసి అన్నాక నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్, అమ్మ ఇంతమందిని కలిశాను అంటున్నాను అక్కడికి వెళ్ళాను అంటున్నాను, ఒకసారి కేటీఆర్ సార్ని కలిసావా అనుకున్నాను. ఆయనకు చూడటమే తెలియదు మాకు అలాంటి ఏం కదమ్మా వాళ్ళని కాదు ఉంటుంది వెళ్ళిట్లా అని చెప్పి బస్ ఎక్కని చెప్పి అంటే పంపిస్తే వచ్చాను సార్. హ్యాండ్ లేదు ఒక హ్యాండ్ అంటే అన్నం తిని వెళ్ళాము నువ్వు అన్నం తిన్నాక మీ సార్తో మాట్లాడిస్తాను మీ ప్రాబ్లం ఎందుకు చెప్పుకుంటుంది కానీ అని చెప్పి ఉంటే సరే అని చెప్పి తిన్నాను ఇక్కడ తీసుకొచ్చేసారు. ప్రజాపాలన సమర్థవంతంగా నిర్వహించడానికి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, జోనల్ అధికారులు 150 వార్డుల వారీగా పటిష్ట కార్యాచరణ రూపొందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రునాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్ సంగారెడ్డి కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, భారతి హోలీకేరి జోనల్ స్థాయి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని 150 వార్డుల్లో డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు వార్డుల వారీగా నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన నేపథ్యంలో భాగంగా మహాలక్ష్మి 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ప్రతి వార్డుల్లో 4 ప్రధాన కూడలి లొకేషన్లను గుర్తించి 4 టీంలను ఏర్పాటు చేయాలని అధికారులకు రొనాల్డ్ రోస్ సూచించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు షిఫ్ట్ల వారీగా దరఖాస్తులను తీసుకోవాలని ఆదేశించారు.
జలగం వెంగళరావు పార్క్ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రేతో కలిసి మేయర్ జేవీఆర్ పార్కులో జరుగుతున్న పనులను పరిశీలించారు. జలగం వెంగళరావు పార్కులో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన పనులను సత్వరమే పూర్తి చేయాలని మేయర్ సూచించారు. యోగా మెడిటేషన్ సెంటర్ను పూర్తయిన నేపథ్యంలో సత్వరమే పార్కు ప్రారంభించాలని ఆదేశించారు. పార్క్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పార్కులో ఉన్న చెరువు నీటిని శుభ్రం చేసి దోమల నివారణకు చర్యలు తీసుకొని చీఫ్ ఎంటామాలజీ డాక్టర్ రాంభవను ఆదేశించారు. వాకర్స్ కోసం ప్రత్యేకంగా వసతులు కల్పించాలని సూచించారు. యోగా మెడిటేషన్ సెంటర్ ప్రారంభం చేయుటకు చర్యలు తీసుకోవాలని, ఈ నెల 27న ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు మోసపోకుండా తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ గంటస్వామి తెలిపారు. మార్కెట్లో దొరికే వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు చాలా ఆలోచించి ఐఎస్ఐ మార్కును చూసి కొనాలని గంటస్వామి అన్నారు. ఈ మధ్యకాలంలో మార్కెట్లో చాలామంది అమ్మకందారులు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక వినియోగదారుడు తాము కొనే ప్రతి వస్తువు నాణ్యతను చూసి మరీ కొనాలి అని తెలిపారు. వినియోగదారుడు తమ హక్కులను తెలుసుకుని వినియోగదారుల చట్టం, వారి భద్రతా విషయాలను, చట్టపరిధిలో వారి హక్కులను తెలుసుకుని వ్యవహరించడం ద్వారా వారికి న్యాయం జరుగుతుంది అన్నారు. ఎవరైనా మోసపోయినట్లు తెలిస్తే తమ సంస్థ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ను ఆశ్రయించడం ద్వారా వినియోగదారుడి పక్షాన తాము ఉండి వారికి తగునైన న్యాయం జరిగేటట్టుగా చూస్తామని తెలిపారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే నాణ్యత లేని, నాణ్యతా ప్రమాణాలు పాటించని ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్లు ప్రజలకు అంటగట్టి కార్పొరేట్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. దీనికి ఆకర్షణీయమైన ప్రకటనలు సెలబ్రిటీస్తో ఇప్పించి చాలా వరకు కూడా సంస్థలు పరిశ్రమలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. మేము ప్రజలకి ఈరోజు నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఏ వస్తువు కొన్నా మీరు మార్నింగ్ తీసుకునే పాల ప్యాకెట్ నుంచి ఎవ్రీథింగ్ ఏది తీసుకున్నా సరే ఒకసారి వాటి ఎక్స్పైరీ డేట్, వాటి నాణ్యత ప్రమాణాలు పరిశీలించి ఆ వస్తువుని కొనాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వస్తువు కొన్ని వెంటనే బిల్లు కూడా తీసుకొని దాని ద్వారా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే మా కౌన్సిల్కి తెలియజేసినట్లయితే జిల్లా కన్స్యూమర్ కోర్టు ద్వారా వాళ్ళకి న్యాయం చేకూర్చేటట్టు మనం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. డిసెంబర్ 23వ తేదీ హైదరాబాద్లోని గుడి మల్కాపూర్లో ఉన్న అంకుర ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై స్పందిస్తూ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుమన్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆసుపత్రి భవనం 10 అంతస్తులు ఉందని, అందులో కేవలం 4 అంతస్తులు మాత్రమే ఆసుపత్రికి సంబంధం ఉందని, మిగతా అంతస్తులకు ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ సుమన్ తెలిపారు. అగ్ని ప్రమాదం 10వ అంతస్తుపై చోటు చేసుకుందని, ప్రమాదంలో ఆసుపత్రికి ఎలాంటి హాని జరగలేదన్నారు. ఘటన జరిగిన వెంటనే సిబ్బందిని, రోగులను సురక్షితంగా తరలించామని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుమన్ వివరించారు. గుడిమల్కాపూర్లో ఉన్న అంకుర హాస్పిటల్ ఫైర్ ఎమర్జెన్సీ గురించి వివరణ ఇవ్వడానికి వీడియో బయట ఇస్తాను. ఈ హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేసి 10 అంతస్తులండి. దీంట్లో కేవలము గ్రౌండ్ ఫ్లోర్పై 3 ఫ్లోర్స్లో మాత్రమే హాస్పిటల్ నడపబడుతూ ఉంది. మిగతా 6 ఫ్లోర్లకు హాస్పిటల్కి ఏ రకమైన సంబంధం లేదు. ఈ ఫైర్ ఎమర్జెన్సీ కూడా 10 అంతస్తు మీద ఉన్న రూఫ్ టాప్ మీద ఉన్న ఏసీపీ క్లాడింగ్లో ఉన్న లైట్ ఏదైతే ఉంటాయో, సీలింగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో, షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్ల ఈ ఫైర్ ఎమర్జెన్సీ జరిగింది. సో దీనివల్ల అక్కడ ఉన్న హంగ్స్, అక్కడ ఉన్న ఏసీపీ క్లాడింగ్, అక్కడ ఉన్న ఏసీపీ పైపులు కాలుబడ్డాయి. ఏ రకంగా కూడా బిల్డింగ్ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫైర్ ఎమర్జెన్సీ నోటిఫై అయిన వితిన్ 25 మినిట్స్లో అక్కడ ఉన్న పేషెంట్లను, 3 ఫ్లోర్లు ఉన్న పేషెంట్లను అందరినీ మేము సేఫ్గా మా వేరే బ్రాంచ్లకు తరలించడం జరిగింది. ఏ పేషెంట్కి హాని కానీ, నష్టం కానీ, ఇబ్బంది కానీ జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ మా స్టాఫ్ను కూడా సేఫ్గా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ అవ్వడం జరిగింది. మా ఫైర్ ఎవాక్యుయేషన్ సిస్టమ్, మా ఫైర్ ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ రియలీ వెల్ అండ్ వీ హావ్ నోటిఫైడ్ ద ఫైర్ డిపార్ట్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి 4 నెలలకు ఓసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉంది, అధికారులు ఇచ్చే సలహాలు కూడా ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.
శంకరన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలని కోరారు. మాది ఫ్రెండ్ల, ప్రభుత్వం ప్రజల చేత ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. ప్రజల మనసును గెలిచి మంచి పేరును తెచ్చుకోవాలని సూచించారు. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా పనిచేయగలను అన్న ఆలోచనలో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సాధనలో ఎంతో మంది అమరులయ్యారు. తెలంగాణ డిఎన్ఏ స్వేచ్ఛను హరిస్తే సహించదు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా మనందరం కలిసి పని చేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సర్వైన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్ లో ఈరోజు అప్లికేషన్ సంబంధించి ఏమంటే వడ్ యూ కాల్ బుక్ మై షో. సో ఐ వెరిఫై విత్ మై పీపుల్. అసలు వాళ్ళంతో వరకు పర్మిషనే తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బర్న్ పార్టీని పెట్టి కిడ్స్ని అండర్ 18 అసలు అక్కడ వాటిల్లో అలోవే చేయరు. అండర్ 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా they are giving some incentives. So as a book my show platform evardi is sanban event organize chestunnade evaru digital cheptunnante gathamlo neragalaki oka vidhanam undedi. Ippudu cyber crime biggest task endukante sampradayabaddhamaina neralu antaru kada aa neralu ippudu mottham complete ga cyber crime bike ayipoyi ante ye neram kuda గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దగ్గరికే పాలన ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు గ్రామాల్లో ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు అధికారుల బృందం 2 గ్రామాల్లో పర్యటిస్తుందన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫామ్లను ముందే ఇస్తామని, ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ పథకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. పథకాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా పథకాలకు కోత పెట్టమని చెప్పారు. ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏంటో కూడా మీరు ఓపెన్ గా షేర్ చేయాలని ప్రతి ఒక్క కలెక్టర్తో వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. గత ప్రభుత్వంలో అలా ఉండేది కాదు. రాజుగారు హుకుం జారీ చేస్తే ఆ హుకుంని ఇంప్లిమెంటేషన్ చేయాలే తప్ప అటు సైడ్ ఇవాళ సమస్యలు వినేవాళ్ళు కాదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన కాబట్టి అధికారుల కష్ట సుఖాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలు ఏం జరుగుతుంది అనేది స్వేచ్ఛగా వారితో ఈ ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. వారు అధికారులు కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేశామో దాంట్లో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, నా ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 30 నుంచి 32% బస్సులో ప్రయాణం చేసేవాళ్లు, ఈనాడది 58 నుంచి 61% మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలన దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల ప్రగతిపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్గా తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని గత 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో పరిపాలనను బంధనం చేసే విధంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా బురద చల్లే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో మా పార్టీ నాయకులు జగదీశ్వరరెడ్డి, హరీష్ రావు, పార్టీ తరపున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలు, కొన్ని కువిమర్శలు ధీటుగా సమాధానం చేసిన కాబట్టే మాకు సావధానంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కింది అంటూ ఆరోపించారు. తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్ పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. దాన్ని చూస్తే కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా వేదికపై ఆ డాక్యుమెంటరీని కేటీఆర్ ప్రదర్శించారు. ఆఖరికి పాడి పశువులను కూడా కబీలాలకు తరలించే దుస్థితి, వివక్ష, పక్షపాతం, అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నల మాదిరిగా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళక్కడ దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి.
ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల మీద తీవ్రమైన నిర్లక్ష్యం, గ్రామీణ ప్రాంతాలకు ఆయువు పట్టు లాంటి చిన్న నీటి వనరులకు తీరని అన్యాయం, గ్రామాల్లో బోర్లు వేసి వేసి బొక్క బోర్ల పడ్డ వ్యవసాయం, చివరికి 54 బోర్లు వేసిన రామరెడ్డి గారు ఆయన పేరే మూషంపల్లిలో నల్గొండ జిల్లాలో బోర్ల రామరెడ్డిగా పేరుపడ్డ దుస్థితి, అడవుల క్షీణించడం వల్ల అడవుల క్షీణత వల్ల పూర్తిగా పడిపోయిన వర్షపాతం, 900 మిల్లీమీటర్లు నీళ్లు వర్షం పడే తెలంగాణలో ఆనాడు అడవులు క్షీణించడం వల్ల చివరికి వర్షపాతం కూడా కరువై వర్షాభావ పరిస్థితులు కరువు పరిస్థితులు నెలకొనున్న పరిస్థితి. సుభిక్షంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తి స్థాయి సంక్షోభం వైపు మళ్ళింది. ఈ భయంకరమైన జీవన విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఎన్నో. తెలంగాణ అంటేనే నెర్రెలు బారిన నీళ్లలు, నెత్తురు గారిన నీళ్లలు అన్నట్టుగా మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పేది. తెలంగాణ బతుకంటేనే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అనే ఒక తీవ్రమైన మరి వలసలు, తీవ్రమైన క్షోభిత పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 ఐఏఎస్లు ఓఐపిఎస్ అధికారిని బదిలీ చేసింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి, బుద్ధా ప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డిలను నియమించారు. సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ను అపాయింట్మెంట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీడీఏలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా గౌతమ్ను నియమించింది. ఈ శ్రీధర్కు ఎక్సైజ్ కమిషనర్తో పాటు టీఎస్ఐఐసి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేటలో పలువురు లబ్ధిదారులకు ఆయన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. తనకు సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్న హరీష్ రావు శక్తి వంచన లేకుండా సేవలు అందిస్తానని తెలిపారు. భారత సేవా సంఘ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పేద ప్రజలకు సేవ అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని ఆ సంఘ్ ఆధ్వర్యంలో దుప్పట్టు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాజ్పేయి అందించిన పాలన నీతివంతమైందని, ఆదర్శవంతమైందని కొనియాడారు. ఆయన హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగిందన్నారు. డిసెంబర్ 25వ తేదీన భారత మాజీ ప్రధాన మంత్రి భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీతో పాటు దేశంలోని అనేక విద్యా సంస్థల తరపున వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తి బాటలో నీతివంతమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన, ఆదర్శవంతమైన పాలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. వాజ్పేయి హయాంలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో భారత్ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. కార్గిల్ విజయం, పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారత శక్తి సామర్థ్యాలు చాటిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని ఆయన గుర్తు చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, నేడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి విషయం మనకందరు తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగింది. పేద ప్రజలకు సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కానీ, కుగ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, లేక భారతదేశాన్ని అణుశక్తి దేశంగా తీసుకొచ్చేటువంటి మరి పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ,
భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించడం కానీ, ఈ రకంగా మరొక నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక మంచి పరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించారు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వము గుడ్ గవర్నెన్స్ డే, ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక మంచి పరిపాలన మరి అందించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశమంతా కూడా ముందుకెళ్లాలి. నాచారంలో సీమి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి, సాయి, జన్ శేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ను కట్ చేసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ, జీవితంలో ఏ సందర్భంలోనైనా విశ్వాసంతో ముందుకు వెళితే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తుందని అన్నారు. నాచారం జీసస్ పవర్ చర్చ్ పాస్టర్ నేను. మరి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు మీరందరికీ కూడా. మరి ఇంత గ్రాండ్గా జరుపుకున్నకు దేవుడిచ్చిన ఆ ప్రభుని బట్టి, ఆ కృపను బట్టి మీ అందరికి కూడా వందనాలు. అలాగే మరి ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్గా జరిగిందంటే, మరి దాదాపు భక్తులు 300 మంది తరలి వచ్చిన్నారు. వారి సమక్షంలో చాలా చక్కగా ఆనందంగా మరి స్కిట్స్ డ్యాన్స్ చేయడం జరిగింది. గతకాలం మరి కొంత కరోనా సమయంలో మేము ఇబ్బందికరంగా ఫీల్ అయినాము, మరి క్రిస్మస్ జరుపుకోలేకపోయినాము. మరి ఈరోజు చాలా గ్రాండ్గా జరుపుకున్నాము. మరి ఉప్పల్ శాసనసభ్యులు మరి బండారు లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మరి నాచారం డివిజన్ శాంతి సాజిన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మరి జెర్సలేం మత్య గారి ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా మరి జరుపుకోవడం జరిగింది. రంగారెడ్డి రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధి ఉప్పరపల్లిలోని ICBM స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో 2021-2023 16వ కాన్వకేషన్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ MD VC సజ్జనార్ పాల్గొని దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక నృత్యాలతో ప్రారంభించిన కార్యక్రమం అందరినీ ఎంతో ఆకట్టుకున్నదన్నారు. పోలీస్ శాఖ తర్వాత రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తూ పొందిన అనుభవాన్ని విద్యార్థులు పంచుకున్నారు. ఈ కాలేజీలో వివిధ బిజినెస్ కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉత్తీర్ణమైన టాపర్లను బీసీ సజ్జన చేతుల మీదుగా బహుమతులు అందించారు. మరియు పాస్ అవుట్ అయిన ఇతర విద్యార్థులందరినీ సర్టిఫికెట్లను అందించారు. ఈరోజు 16వ కన్వకేషన్ అడ్రస్ ICBM కాలేజీలో చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. కాలేజ్ యాజమాన్య రితు జరార్ గారు, శంషుద్దీన్ జరార్ గారు, నా స్నేహితుడు జితేందర్, మొత్తం వాళ్ళ సిబ్బంది బాగా కృషి చేస్తున్నారు ఈ సంస్థకి. ఈ సంస్థ కూడా చారిత్రాత్మక సంస్థ. దాదాపు 34 నుంచి వాళ్ళు ఈ కాలేజీని నడిపిస్తున్నారు. చాలామంది ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి మంచి మంచి ప్లేస్మెంట్స్ అయిందని చెప్పి తెలిసి చాలా సంతోషం అనిపించింది. ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా మన TSRTC గురించి చెప్పడం జరిగింది, మేనేజ్మెంట్ గురించి చెప్పడం జరిగింది. సో పిల్లలు కూడా బాగా మంచి ఉన్నారని చెప్పి కూడా యాజమాన్యం చెప్తుంది. ఆల్రెడీ చాలామంది కూడా ప్లేస్మెంట్ కావడం చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి ఉండాలి, వాళ్ళు మంచి ఫ్యూచర్ చేంజ్ లీడర్స్ కావాలని చెప్పి నేను కోరుతున్నాను. మన జితేందర్కి, శంషుద్దీన్ జరార్కి, రీతు మేడంకి, మొత్తం సిబ్బంది కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. రీసెంట్గా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ICBM కాలేజ్ నుంచి కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మొత్తం 2 చదువుకున్నాం మేము. ఇక్కడ యాక్చువల్గా ఈ పర్టికులర్ కాలేజ్లో ఓన్లీ చదువు అనే కాకుండా ఇంకా చాలా మట్టుకు చాలా నేర్చుకున్నాం మేము లైఫ్లోని, పర్సనాలిటీ వైజు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిన తర్వాత మాకు, నేను యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు డెలైట్లో పనిచేస్తున్నాను, ట్యాక్స్ కన్సల్టెంట్గా నాకు జాబ్ వచ్చింది. ఇవాళ ఈ స్థాయిలో నేను ఉన్నానంటే నా కాలేజ్ నాకు చాలా నేర్పింది. సో ఐల్ బీ ఎప్పటికీ నేను దానికి గ్రాటిట్యూడ్గానే ఉంటాను మా కాలేజ్ తరఫున. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది లెర్నింగ్స్. కుంగుబాటుకు గురైన మేటిగడ్డ బ్యారేజ్ వద్ద మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవడంతో బ్యారేజీని నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ ఈ పనులను మొదలుపెట్టింది. మొదటి దశలో 55 విలువైన కాపా డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. గత 2 భారీ నిర్మాణ యంత్రాల సహాయంతో మహారాష్ట్ర వైపు గోదావరి ఒడ్డున ఉన్న మట్టి రాళ్ళు అడ్డుగా పోస్తుందని సమాచారం. పనులకు ఆటంకం కలగకుండా నీళ్లు ఆపేందుకు 7-8 బ్లాకుల చుట్టూ ఈ కాపర్ డ్యాంను నిర్మిస్తుందని సమాచారం.
కాగా మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ లోని పిల్లర్లు ఈ ఏడాది అక్టోబర్ లో కుంగుబాటుకు గురయ్యాయి. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్ 29నే ముగిసిపోవడంతో మరమ్మత్తు పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఎల్ఎన్టీ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరింది. అయితే అంతకుముందు మరమ్మత్తు పనులు తామే చేస్తామని ప్రకటించి మళ్లీ మాట మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ రిపేర్ పనులు మొదలుపెట్టడం గమనార్హం. కాగా పిల్లర్ల దగ్గర ఇసుకను తవ్వి చూస్తే బ్యారేజ్ ఎంత మేరకు డ్యామేజ్ జరిగిందనేది తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా, హోలీ, నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు. చంపాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్యారా సుశాంత్ పాల్గొంటారు. నూతన సంవత్సర సందర్భంగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 31న నోవా ఫిస్తా 2024 పార్టీ కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్లోని అర్బన్ జంక్షన్లో నిర్వహిస్తున్నానని గ్యారా సుశాంత్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డీజే ప్లేయర్ బాక్స్ హాజరవుతున్నట్లు నిర్వాహకులు గ్యారా సుశాంత్ తెలిపారు. తమ వద్ద తక్కువ ధరల్లో సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుందన్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఎద్దడాటా M11 ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలని, ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు కుటుంబ సమేతంగా హాజరై నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చన్నారు. మేము M11 ఈవెంట్స్ నుంచి నోవా ఫెస్టా 2024 న్యూ ఇయర్ పార్టీ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీని వెన్యూ వచ్చేసి అర్బన్ జంక్షన్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర. సో మీ టికెట్స్ అనేది బుక్ మై షోలో, పేటిఎం ఇన్సైడర్, హై యాప్ అనే 3 యాప్స్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. సో మా ఈవెంట్స్ వచ్చేసి గత 5 ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఈవెంట్స్ చేస్తున్నాం అన్నమాట. ఎల్బీ నగర్ ఏరియాలో 5 ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తున్నాము. సో మా దగ్గర మీకు పాసెస్ కావాలి అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి మీరు ఆఫ్లైన్లో కూడా అర్బన్ జంక్షన్కి వచ్చి మీరు పాసెస్ తీసుకోవచ్చు. మా ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ అన్నమాట. సేఫ్ అండ్ సెక్యూర్, బౌన్సర్స్తో పాటు మీకు ఒక మంచి సెక్యూర్గా ఫ్యామిలీస్తో కానీ మీరు కపుల్స్ కానీ వచ్చినా కానీ మా ఈవెంట్లో మీకు సేఫ్ అండ్ సెక్యూర్ ఆ ష్యూరిటీని మేము ఇస్తామన్నమాట.